हाय फ्रेंड्स, गुड आफ्टरनून। सो टुडे कुछ स्पेशल अदे मुसंबी अंडी अद बत्तायि अंटामु चूडंडी बत्तायि हल्वा चेस्तामंडि अंटे कोंचेम बत्तायिलु एक्कुव उन्नायि 2 केजीस लागा। सो अंदुकनि दानि कोसम कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे फस्ट आफ् आल ओक एदैना कप्पु मेजरमेंट तीसुकोवालंडि नेनैते ओक टी कप तीसुकुन्नानु। सो ओक टी कप तो 1.5 कप एमो ऑरेंज ज्यूस अंडी मोत्तं पील चेसि बागा वडदीसेयालि। सो नेक्स्ट एंटंटे कॉर्न फ्लोर अंडी జొన్న పిండిల్స్ కదా కార్న్ ఫ్లోర్ 1.5 కప్పు ఆరెంజ్ జ్యూస్ కి 1/2 కప్పు ఏమో కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి। ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను। అలాగే పంచదార అండి, పంచదార కప్పుతో తీసుకోవాలండి, కప్పు నిండా తీసుకోవాలి। 1.5 కప్ జ్యూస్ కి 1/2 కప్ కార్న్ ఫ్లోర్ కి ఈ ఫుల్ కప్ తీసుకోవాలని కొంచెం స్వీట్ తగ్గిద్దామని కొంచెం తగ్గించానండి। అలాగే దీనికి 1/2 కప్పు ఏమో వాటర్ తీసుకున్నామండి। సో నెక్స్ట్ చూడసా కదా బాదం పప్పు జీడిపప్పు క్రష్ చేశానండి, క్రష్ చేసి ఉంచాము। సో నెక్స్ట్ యాలకులేమో ఇలాగ పొడి చేసి ఉంచానండి। సో ఫస్ట్ ముందుగా ఏం చేసుకోవాలంటే ఈ ఆరెంజ్ జ్యూస్ కదా ఆరెంజ్ జ్యూస్ లో కార్న్ ఫ్లోర్ అండి బాగా కలుపుకోవాలండి। బాగా మిక్స్ చేసుకోవాలండి। దీన్ని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చండి, నేను కానీ యాడ్ చేయట్లేదు, మంచిది కాదు కదా, కెమికల్స్ ఏవైనా యాడ్ అయ్యి ఉంటాయి, సో అందుకని నేను అది యాడ్ చేయట్లేదు। సో చూడండి ఇదిగోండి బాగా మిక్స్ చేసేసానండి, ఉండలు ఏమీ లేకుండా। సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి, కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి। ఆన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి, అలాగే పంచదార కూడా యాడ్ చేసుకుందామండి। ఇది బాగా బాయిల్ అవ్వాలి, బాయిల్ అవడం కోసం ఫస్ట్ మనం కలుపుతూ ఉండాలండి అలాగా। చూడండి బాగా కరిగినంత వరకు కలుపుతూ ఉండాలి। కొంచెం కరగాలండి అది। సో చూసారు కదండి బాగా పంచదార ఉంది, పంచదార ఉంది కరిగిపోయింది। సో ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఈ పల్ప్ అనేది, ఈ పల్ప్ అంతా కలిపి పెట్టుకున్నాం కదండి। సో ఇప్పుడు దీన్ని బాగా వేస్తుంటే కలుపుకోవాలండి। సో ఇది కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి, సో మన దగ్గరకు అలా దగ్గర నుండి కలుపుకోవాలండి బాగా। సిమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దగ్గరికి అలా కలుపుకోండి। సో ఇది అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ కాబట్టి ఉండకట్టేస్తుందండి। సో మరి కాస్త దగ్గర అవ్వాలి। సో చూసారు కదండి ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి వస్తుంది, దగ్గరికి అవుతుంది ఆల్రెడీ। ఇందులో మనం క్రష్ చేసుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు, అలాగే యాలకులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ రెండే యాడ్ చేసామండి। సో మరి కాస్త దగ్గరికి అవ్వాలి, దగ్గరికి అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి। సో అలాగా మీకు నేను చూపిస్తాను, ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయ్యిందండి। సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ బౌల్లోకి తీసాం కదా ఫ్రెండ్స్, ఇది బౌల్లోకి తీసిన తర్వాత చల్లగా అయిపోయింది చూసారా, దీని పీసెస్లా కట్ చేస్తాం ఫ్రెండ్స్, ఇది చూసారా మీకు చూపిస్తాను ఇప్పుడు, ఇదిగోండి చూసారా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది, భలే వచ్చింది చూడండి। సో మీరు కూడా ఇలా కావాలంటే ట్రై చేయండి। థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।